ఆ హంతకులు ఎవరైనా సరే త్వరగా దొరికి వాళ్లకి శిక్ష పడాలని ఆ భగవంతుణ్ణి కోరుకుంటాను. అప్పుడే ఆ శివానికి ఆత్మశాంతి, దమయంతి గారికి మనశ్శాంతి. మనిషే పోయాక ఈ శాంతులెందుకులేమ్మా? నిండు నూరేళ్లు బతకాల్సిన దాన్ని చంపేశారు. మా బాధ పగవాడకు కూడా రాకూడదు. సారీ, మీ బాధల్లో మీరుంటే నేను బన్నీ కోసం వచ్చాను. పర్లేదండి, బన్నీని చూడ్డానికే కదా వచ్చారు. లేదు భాస్కర్ గారు, ఈరోజు మా అబ్బాయికి అన్నప్రాసన చేసిన రోజు. మా వాడి ఫ్రెండ్స్ని ఇంటికి పిలిచాను, అలాగే బన్నీని తీసుకుని వెళ్ళి చిన్న సెలబ్రేషన్ చేద్దామని అనుకున్నాను. ఇఫ్ యు డోంట్ మైండ్, బన్నీని నాతో తీసుకెళ్ళొచ్చా? మళ్ళీ నేనే డ్రాప్ చేస్తాను. అంటే అభి వసూలు ఇంట్లో లేరండి, వాళ్ళొచ్చాక వాళ్ళను మాట అడిగి తీసుకెళ్ళండి. అభిగారు వసూగారు కేసు విషయంలో ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారని చెప్పారు కదండి, వాళ్ళు రావడానికి ఎంత టైం పడుతుందో ఏమో. బన్నీని వెంటనే తీసుకొస్తాను. లేదండి, అభి వాళ్ళు లేకుండా బన్నీని పంపించలేము. పర్వాలేదులే పెద్ద నాన్న, పాప మా ఆంటీ అంతలా అడుగుతున్నారు కదా, ఇలా వెళ్ళి అలా వచ్చేస్తాను. థ్యాంక్స్ రా బన్నీ. వద్దు బన్నీ, అసలే మన టైం బాలేదు. ఏం కాదు పెద్దమ్మా, నన్ను సేవ్ చేసిన ఆంటీయే కదా, నేను సేఫ్గానే ఉంటాను. ఈరోజు మా అబ్బాయి బాగా గుర్తొస్తున్నాడండి, అందుకనే అడిగాను, లేదంటే ఇంకొక రోజు వచ్చేదాన్ని. ఇట్స్ ఓకే ఆంటీ, మనం వెళ్ళొద్దాం. వద్దులే బన్నీ, మీ పెద్దమ్మ పెద్దనాన్న కంగారు పడుతున్నారు కదా. కంగారేం లేదాంటీ, కావాలంటే నేను మమ్మీ డాడీకి ఫోన్ చేసి చెప్తాను. తీసుకెళ్ళమంటారా? త్వరగా తీసుకొచ్చేయండి. మళ్ళీ లేట్ అయితే మా వసు కంగారు పడుతుంది. లేటే ఉండదండి, ఇలా వెళ్ళాలా వచ్చేస్తాం. థ్యాంక్ యూ. మీరు ధైర్యంగా ఉండండి దమయంతి గారు. బన్నీ, లెట్స్ గో. వసుగారు, ఈ క్యాబిన్ అండి, సీసీ కెమెరాలో రికార్డ్ అయింది. కనుక్కుందాం రండి. పదండి, వెళ్ళి చూద్దాం. సార్ నమస్తే అండి. నమస్తే, కూర్చోండి. ఏం కావాలి సార్? ఒక ఇన్ఫర్మేషన్ కావాలండి. మొన్న నైట్ నార్సింగ్ ఏరియాలో ఒక అమ్మాయి మర్డర్ జరిగింది. ఆ టైంలో మీ క్యాబ్ అక్కడ ఉంది. ఏం మాట్లాడుతున్నారు మీరు? మేము క్యాబ్ సర్వీస్ చేస్తాం కానీ మర్డర్లు అవి చేయం. అయ్యో సార్, అపార్థం చేసుకోకండి, ఆ మర్డర్కి మీకు ఏ సంబంధం లేదు. కానీ మీ క్యాబ్లో ప్రయాణించిన ఆ ప్యాసింజరే హంతకురాలు అని మా దగ్గర ఎవిడెన్స్ ఉంది. ఒక్కసారి ఈ వీడియో చూడండి సార్. వీడియోలో మొహం కనిపించలేదండి, మర్డర్ చేసినట్టు మా దగ్గర సీసీటీవీ ఫుటేజ్ సాక్ష్యం ఉంది సార్. మీరు పోలీసులా? కాదండి, చనిపోయిన అమ్మాయి మా మేనకోడలు, పర్సనల్గా ఎంక్వైరీ చేస్తున్నాం. ఆ రోజు క్యాబ్ డ్రైవ్ చేసిన డ్రైవర్, ఆ ప్యాసింజర్ డీటెయిల్స్ తెలుస్తాయి కదా, అవి కనుక్కుందామని వచ్చామండి. అతను ఎవరో ఒకసారి పిలవండి. తన పేరు సీను మేడం, ఈరోజు డ్యూటీకి రాలేదు. తన అడ్రస్ ఇవ్వండి, మేము తన ఇంటికి వెళ్తాం. వాడు లీవ్ పెట్టి ఊరెళ్ళాడు సార్, రేపు వస్తాడు. అతనికి ఫోన్ చేయండి. వాళ్ళది బాగా పల్లెటూరు మేడం, అక్కడ ఫోన్ సిగ్నల్స్ ఉండవు.
రేపు ఖచ్చితంగా వస్తాడు కదా సార్? వస్తాడు సార్. వాళ్ళమ్మకు ఒంట్లో బాగోలేదని చూడ్డానికి వెళ్ళాడు. రేపొద్దున్నే వచ్చేస్తాడు. మా ఫోన్ నెంబర్ తీసుకోండి. తను రాగానే మాకు ఇన్ఫామ్ చేయండి ప్లీజ్. నంబర్ తీసుకోండి. ఓకే సార్. నా పేరు అభిరామ్. మర్చిపోకండి సార్, ప్లీజ్ కాల్ చేయండి. థ్యాంక్ యూ సార్. అలాగేనండి, నేను ఫోన్ చేస్తాను. ఏవండి, ఏంటండి కేసు ఇన్ని మలుపులు తిరుగుతోంది? నిజం బయటపడాలంటే ఓపిక పట్టాలి వసు గారు. ఏది అంత తొందరగా జరగదు. కానీ శివానిని మాత్రం ఈజీగా చంపేశారు. అది ఒక అమ్మాయి చంపేసింది. ఆ మర్డర్ వెనక కూడా ఏదో ఒక కారణం ఉండే ఉంటుంది. హంతకురాలు దొంగ అయితే కాదు, ఎందుకంటే శివాని దగ్గరున్న ఫోను నగలు ఏది తీసుకోలేదు. పైగా హంతకురాలు చైన్ వదిలేసి వెళ్ళిపోయింది. అంటే వేరే ఏదో మోటివ్ ఉంది. శివానికి శత్రువులు ఎవరుంటారు? దమయంతి నోరు పెద్దదే అయినా చంపేంత శత్రువులైతే ఉండరు కదా. హంతకురాలు దొరికేంత వరకు మనకు అసలు నిజం తెలియదండి. ఆ హంతకురాలు ఎవరో తెలియాలంటే మనం ఇంకో రోజు ఆగాలి. ఇదిగో ఈ స్వీట్ తిను. వద్దా? సరే ఈ ఫ్రూట్ తీసుకో. వద్దా అండి, నేను మార్నింగే బ్రేక్ఫాస్ట్ చేశాను. అదెప్పుడో అరిగిపోయి ఉంటుంది. నాకోసం తీసుకో బన్నీ. పిల్లలెవరూ రాలేదా ఆంటీ? పిల్లలా? పిలిచాను, వస్తారు. వాళ్ళందరూ వస్తే నీకు దిష్టి తగులుతుంది కదా, అందుకని కాస్త లేటుగా రమ్మని చెప్పాను. ఆ లోపు నువ్వు ఇవన్నీ తినేయాలి, ఓకే? సారీ ఆంటీ, నేను ఇన్ని తినలేను. ఇవంటే మా బాబుకి చాలా ఇష్టం బన్నీ, అడిగి మరీ తినేవాడు. నువ్వేమో వద్దంటున్నావు. మ్యామ్ బన్నీని బాగానే కాకపడుతోంది. ఇది మా బాబు హ్యాండ్ రైటింగ్, ఎంత బాగుందో చూడు. అవునా ఆంటీ, మీ బాబు హ్యాండ్ రైటింగ్ చాలా బాగుంది. నీ రైటింగ్ ఎలా ఉంటుంది ఒకసారి చూపిస్తావా? ఇదిగో ఇక్కడ నీ పేరు రాయి. వావ్, సూపర్ బన్నీ, నీ రైటింగ్ చాలా బాగుంది. నువ్వు సంతకం ఎలా చేస్తావు? ఇదిగో నా సైన్ ఇలా ఉంటుంది, నీ సైన్ ఎలా ఉంటుంది? ఇదిగో ఈ పేపర్ మీద నువ్వు సైన్ చేయి. ఇక్కడ చేయి, ఇక్కడ. వావ్, సూపర్గా చేసావు బన్నీ, నీ సంతకం ముత్యాల హారంలో ఉంది. ఇక్కడ కూడా సైన్ చేయి. మ్యామ్ ఎంటీ పేపర్స్ మీద బన్నీ సైన్ తీసుకుంది. తన ఇష్టపూర్వకంగా బన్నీ మ్యామ్కి దత్తతొచ్చినట్టు పైన మ్యాటర్ రాసిచ్చు. థ్యాంక్ యూ బన్నీ, నువ్వు గుడ్ బాయ్వి. మా బాబులాగా నువ్వు చెప్పిన ప్రతి మాట వింటున్నావు. బన్నీ సంతకం కూడా అయిపోయింది, ఇంకా తన వేలిముద్రలు కూడా తీసేసుకుంటే దత్తత ప్రాసెస్ కంప్లీట్ అయినట్టే. బన్నీకి తెలియకుండా మ్యామ్కి తను వారసుడు అవుతాడు. బన్నీ, ఇదేంటో తెలుసా? తెలుసా అంటే భూతద్దం. దీన్ని దేనికి వాడతారో తెలుసా? చిన్నవాటిని పెద్దవాటిగా చూడొచ్చా అంటే. గ్రేట్ బన్నీ, నీకు చాలా విషయాలు తెలుసు. నీకింకో విషయం తెలుసా? ప్రపంచంలో ఏ ఇద్దరి వేలుముద్రలు ఒకేలా ఉండవని తెలుసా?
ఇప్పుడు నా థమ్ ఇంప్రెషన్, నీ థమ్ ఇంప్రెషన్ డిఫరెంట్గా ఉంటాయి. కావాలంటే టెస్ట్ చేద్దాం. ఇప్పుడు నీ వేలిముద్రే. ఇప్పుడు చూడు, తేడా తెలుస్తుంది. మేడం జీనియస్, బన్నీతో వేలిముద్రలు కూడా వేయించేసింది. బన్నీని తీసుకొచ్చిన పని ఫినిష్ అయింది. ఏమైనా తేడా తెలిసిందా బన్నీ? ఏమీ లేదంటీ. అది మళ్ళాంటి వాళ్ళకి తెలీదు. ఎక్స్పర్ట్స్, వేలిముద్రల నిపుణులు మాత్రమే ఆ తేడాని గుర్తించగలరు. ఓకే బన్నీ, భోంచేద్దామా? బిర్యానీ తెప్పించాను. వద్దంటీ, ఇంటికెళ్తాను. మా మమ్మీ డాడీ వచ్చుంటారు, మళ్ళీ నా కోసం కంగారు పడతారు. ఏం కాదు, నేను కాల్ చేసి చెప్తాను. ప్లీజ్ ఆంటీ, ఇంకోసారి వస్తాను, అప్పుడు తింటాను. సరే, నీ ఇష్టం. మా డ్రైవర్తో చెప్పి నిన్ను ఇంట్లో డ్రాప్ చేయమని చెప్తాను. పద. లోపల ఎవరున్నారంటీ? అది మా సిస్టర్ బన్నీ. మీకు సిస్టర్ ఉన్నారా? నాతో చెప్పలేదు, నేను చూసొస్తాను. బన్నీ, తర్వాత చూద్దూలే. మీ మమ్మీ డాడీ వస్తారన్నావు కదా. పర్వాలేదంటీ, మీ సిస్టర్ని పలకరించి వెళ్తాను. బన్నీ, తనకి హెల్త్ బాగాలేదు. ఏం కాదు. ఎవరు లేరేంటంటీ? వాష్రూమ్కి వెళ్ళినట్టుంది, తర్వాత చూద్దు గాని. రాబన్నీ, మళ్ళీ నీకు లేట్ అవుతుంది. ఓకే ఆంటీ. కమ్. అభి, అనే వెళ్ళిన పని ఏమైంది అభి? ఏమైనా తెలిసిందా? లేదన్నయ్య, ఒక చిన్న లీడ్ అయితే దొరికింది. హంతకుల స్పాట్కి ఒక క్యాబ్లో వచ్చారు. ఆ క్యాబ్ కోసం ఎంక్వైరీ చేస్తున్నాం. ఆ క్యాబ్ డ్రైవర్ దొరికితే హంతకుల వివరాలు తెలుస్తాయి. ఆ వెహికల్ కూడా హంతకులదే ఉండొచ్చు కదా అన్నయ్య. లేదు అఖిల్, మేము ఎంక్వైరీ చేశాం. జరిగిన హత్యకు క్యాబ్ డ్రైవర్కు ఎలాంటి సంబంధం లేదు. పెద్ద డిటెక్టివ్లా వీళ్లే నేర పరిశోధన చేస్తున్నారు, పోలీసులతో కూడా చెప్పట్లేదు. ఎన్నాళ్ళు సాగదీస్తారో తీయని అత్త. అన్నాళ్ళు నేను వసుని సాధిస్తూనే ఉంటాను. చీటికి మాటికి వసు మీద అరవకి. అభికాడికి చిరాకొచ్చిందంటే నేను ఇంట్లో నుంచి గెంటేస్తాడు. ఎందుకు గెంటేస్తారు? ఈ ఇంట్లో నాకు హక్కుంది. కూతురుగా నీకున్న హక్కు కంటే కొడుగ్గా వాడుకున్న అధికారం ఎక్కువ. ఏదైనా మీ అమ్మతో మాట్లాడించు. పద. ఆ హంతకులెవరో త్వరగా దొరకాలభి, లేదంటే వసు రోజు నిందలు పడాల్సి వస్తుంది. అవునన్నయ్య, నా పెళ్లి కోసం వదిన మాటలు పడ్డం నాకు గిల్టీగా ఉంది. త్వరలోనే అంతా ఒక కొలుక్కొస్తుంది అఖిల్. అన్నయ్య, మనం ఆఫీస్కి వెళ్ళాలి, ఇంపార్టెంట్ పని ఉంది. అలాగే అభి, పద వెళ్దాం. అక్క, అత్తయ్యకి ఎలా ఉంది? పొద్దుటి నుంచి గదిలోనే ఉన్నారు. ఏమైనా తిన్నదా? బతిమాలితే కొంచెం తిన్నారు. పదక్క, వంట చేద్దాము. అత్తయ్యతో బాగా భోజనం చేపిద్దాము. వంట చేసేసాను వాసు. వచ్చేసావా బన్నీ? నీ గురించే టెన్షన్ పడుతున్నాను. ఏమైందక్క? బన్నీ ఎక్కడికెళ్ళాడు? ఇందాక ఆ శ్యామలదేవ్ వచ్చి తీసుకెళ్ళింది వాసు. మేం వద్దని చెప్పినా బన్నీ వినకుండా వెళ్ళాడు.
నాకేం కాలేదు కదా పెద్దమ్మా, సేఫ్గా వెళ్ళి సేఫ్గా వచ్చాను కదా. సరే బన్నీ, వెళ్ళి హ్యాండ్ వాష్ చేసుకో, భోజనం చేద్దు గాని. ఓకే మమ్మీ. బన్నీ, బొటన వేలికి ఈ ఇంకేంటి? శ్యామల ఆంటీ నా థంబ్ ఇంప్రెషన్ తీసుకుంది మమ్మీ. ఎందుకు? ఒక్కొక్కరి వేలు ముద్రలు ఒక్కొక్కలా ఉంటాయంట కదా, భూతద్దంలో చూస్తే ఆ డిఫరెన్స్ తెలుస్తుందని. నాతో వేలు ముద్రలు వేయించి చూపించింది మమ్మీ. వేలి ముద్రలతో పాటు ఆంటీ నాతో సైన్ కూడా చేయించుకుంది. సంతకం ఎందుకు బన్నీ? ఊరికే, నేను ఎలా సైన్ చేస్తానో చూడాలనంది, చేశాను. ఆవిడ నీతో వేలి ముద్రలు తీసుకోవడం ఏంటి, సంతకం తీసుకోవడం ఏంటి? ఏదో తేడాగా ఉంది. నాకు అలాగే ఉందదనా, బన్నీ సంతకం చూడాల్సిన అవసరం, ఆవిడకేంటి? మాతో ఏదో ఫంక్షన్ అని చెప్పింది. ఫంక్షన్ జరిగిందా బన్నీ? అలాంటిదేం లేదు పెద్దమ్మా, అక్కడ పిల్లలు కూడా ఎవరూ లేరు. ఇంట్లో ఇంకా ఎవరైనా ఉన్నారా బన్నీ? ఎవరూ లేరు మమ్మీ, ఆంటీ సిస్టర్ ఒకరు ఉన్నారు, కానీ ఆవిడ్ని నేను చూడలేదు. ఎందుకని? ఆవిడకి హెల్త్ బాగోలేదంట, రూమ్లో ఉందని ఆంటీ చెప్పింది. సంథింగ్ ఇస్ రాంగ్, ఏదో జరుగుతుంది. అక్క, నువ్వు అత్తయ్యతో మాట్లాడి భోజనం పెట్టు. నేను ఆ శ్యామలదేవి ఇంటికి వెళ్ళి వేలి ముద్రలు సంతకం ఎందుకు తీసుకుందో అడిగేసి వస్తాను. వదిన, పద, నేను కూడా వస్తాను. పర్వాలేదు అఖిల్, నువ్వు కూడా అత్తయ్యతో మాట్లాడి భోజనం తినిపించు. పద బన్ని. ఇది ఓకేనా లాయర్ గారు? ఓకే మేడం, పిల్లాడి సంతకాలు, వేలి ముద్రలు అన్నీ కరెక్ట్గా ఉన్నాయి. పైన మీరు మ్యాటర్ టైప్ చేస్తారు కదా. బన్నీ తాను ఇష్టపూర్వకంగా మీకు వారసుడిగా దత్తత రావడానికి ఒప్పుకుంటున్నట్టు మ్యాటర్ రాస్తాను. సో ఇంతటితో బన్నీ మ్యాటర్ క్లోజ్ అయిపోయినట్టే. అవును మేడం, ఇక వసుంధరాదేవితో సంతకాలు తీసుకోవాలి. అది కూడా త్వరలో కంప్లీట్ చేస్తాను లాయర్ గారు. గడువు దాటిందంటే తర్వాత ఏ ప్రయోజనం ఉండదు, మీరు ఏ కోర్టుకు వెళ్ళినా ఆస్తి మీకు రాదు. అంతవరకు రానివ్వను లాయర్ గారు, గడువు లోపే వసుతో సంతకాలు తీసుకుంటాను. ఓకే మేడం, నేను బయలుదేరుతాను. అలాగే లాయర్ గారు. మీరా వసు గారు, రండి. ఫస్ట్ టైం మా ఇంటికి వచ్చారు, కూర్చోండి. లాయర్ ఎందుకు వచ్చారండి? అది ఆ ఊళ్ళో మాకు ల్యాండ్ ఉందండి, అది డిస్ప్యూట్లో ఉంది, దానికోసం లాయర్ గారిని పిలిపించాను. ఏంటి వసు గారు సడన్గా వచ్చారు? బన్నీ, మమ్మీని తీసుకొచ్చావు? మీరు నాతో సంతకాలు వేలు ముద్రలు తీసుకున్నారు కదా ఆంటీ, దాని గురించి అడగడానికి మమ్మీ వచ్చింది. ఎందుకు ఇలా చేశారండి? బన్నీతో సంతకాలు వేలు ముద్రలు తీసుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది? ఓ, అది వసు గారు, ఏదో ఫంక్షన్ అని బన్నీని తీసుకొచ్చారంట.
ఇక్కడ వాతావరణం ఏం కనిపించట్లేదు, వేరే పిల్లలు కూడా ఎవరూ లేరు, ఏంటిదంతా? చెప్పండి ఎందుకు ఇలా చేశారు? చెప్తాను, నాతో రండి.